హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోస్ట్లీ తెలుగు జబర్దస్త్ ద్వారా అవినాష్ వచ్చేసి చాలా పాపులర్ అయ్యాడనే చెప్పుకోవాలి ఆ తర్వాత బిగ్ బాస్ లో పలకరించి ఆడియన్స్ ని అయితే సొంతం చేసుకున్నాడనమాట ప్రస్తుతం ఇప్పుడు పలు టీవీ షోలకు దూరంగా ఉంటున్న అవినాష్ వచ్చేసి సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటాడనమాట అంతేకాకుండా పలు సినిమాలకు సైతం సైన్ చేసి ఫుల్ హోరా హోరీగా ఉన్నాడనమాట సో ఇకపోతే అవినాష్ రెండేళ్ల క్రితమే అనుజని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా భార్య అనుజతో కలిసి ఒక సోషల్ మీడియా మాధ్యమంలో కూడా తాను యాక్టివ్గా ఉంటాడనమాట అయితే ప్రతిసారి ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ ఫుల్ హంగామా చేసే మన అవినాష్కి వచ్చేసి రీసెంట్ గా చాలా పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఒకప్పుడు జబర్దస్త్ లో టాప్ కమేడియన్ గా కొనసాగిన ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు తన టాలెంట్ చూపెట్టాడు కదా లేకపోతే గతేడాది ఏప్రిల్ లో అవినాష్ తాను తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేశాడు తన భార్య ప్రెగ్నెంట్ అని తమకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఎదురు చూస్తున్నట్లుగా వీడియోస్ అయితే చేస్తూనే వచ్చాడు స్నేహితులు చుట్టాలు సన్నిహితుల మధ్యన అనుజ శ్రీమంతం వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించాడనమాట హాస్పిటల్ కి వెళ్లినా మరేదైనా అయినా కూడా వీడియో షేర్ చేసి మరీ అవినాశ వచ్చేసి చేస్తూ ఉంటాడనమాట ఇప్పుడు తన ఇంట్లో జరిగిన విషాదాన్ని కూడా అందరితో షేర్ చేసుకున్నాడు అదేంటంటే తనకి పుట్టబోయే బిడ్డని కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చాడనమాట తల్లిదండ్రులం కావాలనే కోరికతో ఉన్న మాకు మా బిడ్డ దక్కలేదు ప్రతి సంతోషాన్ని బాధని మీతో పంచుకునే నేను నా విషాదాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా అన్నట్లుగా చెప్పుకొచ్చాడు కదా అయితే మళ్ళీ అవినాష్ కాస్త బ్యాక్ టు ఫామ్ అనిపించుకుంటున్నాడు తను చేసిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉన్నాడు అండ్ ఇప్పుడిప్పుడే మెల్లగా వాళ్ళిద్దరూ కోలుకుంటున్నట్లు తెలుస్తుంది మరి అవినాష్ ఫ్యాన్స్ మీలో ఉంటే గనక అవినాష్ అనుజ మళ్ళీ నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి